చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్ అయింది. ఓ పక్కన పోలవరానికి నిధులు తెచ్చుకోవడం పాటు ఇతర పథకాలకు సంబంధించి మాట్లాడుకుని వచ్చారు. అదే సమయంలో స్థానికంగా ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ దుబారా నియంత్రణ. ఈ విషయంలో ఒక్కసారి దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత బాబు మీద ఉంది. ఒకవైపున ఆర్థికంగా లోటుగా ఉన్నాం, డబ్బులు లేవని చెప్తూ ఫ్లైట్లలో స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళడం ఎంతవరకు రైటు? రెండవది, మంత్రులతో పాటుగా అధికారుల సమావేశాలన్నీ స్టార్ హోటళ్లలోనూ కన్వెన్షన్ సెంటర్లలో పెట్టడం ఎంతవరకు రైటు? ఈ విషయంలో తాజాగా ఈనాడు ఇచ్చినటువంటి వార్త ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఎందుకంటే ప్రతి సమావేశాన్ని స్టార్ హోటళ్లలో పెడితే అక్కడ భోజనాల దగ్గర నుంచి దాని అద్దెల వరకు చూసుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఓవరాల్గా ఒక ఏడాదికి 1000 నుండి 1200 కోట్ల రూపాయలు ఈ సమావేశాలకి వృధాగా పారబోస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు తమ ఛాంబర్లలోనూ లేకపోతే సచివాలయంలోనూ ఈ కాన్ఫరెన్స్లు పెట్టుకోకూడదు? అదే సమయంలో మంత్రులు అసలు సచివాలయం అనేటువంటిది ఏదో మనది కాదన్నటువంటి ధోరణిలో ఎక్కడెక్కడో వ్యవహారాలు నడుపుతూ కేవలం అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ల లాగా వెళ్లేటువంటి ధోరణి కరెక్ట్గా మొత్తం ప్రజలందరూ ఆ ప్రాంతానికి రావాలంటే, మొత్తం అధికార యంత్రాంగం లేకపోతే ఇతరులు కూడా ఆ ప్రాంతానికి రావాలంటే సచివాలయంలో ఇప్పుడు లోకేష్ పొద్దున్నుండి సాయంత్రం దాకా సచివాలయంలోనే ఉండి తన విధులు నిర్వహిస్తున్నారు. మిగతా మంత్రులు కూడా అదే బాటను పయనించాలి. ఈవెన్ లోకేష్ సమీక్షలన్నీ కూడా సచివాలయంలోనే ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కొత్త వాడైనా కుర్రోడైనా సరే లోకేష్ చేస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ధోరణిని మిగతా మంత్రులు కూడా అలవాటు చేసుకోవాలి. లేకపోతేనే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. పక్కన డబ్బులు మనం అప్పు అడుగుతున్నప్పుడు లేకపోతే నిధులు అడుగుతున్నప్పుడు దుబారా చేస్తున్నటువంటి విషయాన్ని కూడా కేంద్రంతో పాటుగా ఇతరులందరూ కూడా గుర్తిస్తారు. ఇంకొక వైపున అసలు ప్రజల సొమ్ము ఇట్లా వృధా ఎందుకు చేయాలి అన్నటువంటిది ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ముఖ్యమంత్రి మీద కూడా ఉంది. సమీక్షలు అనేటువంటిది సచివాలయంలో మాత్రమే జరగాలన్నటువంటి ఒక ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది.